Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vallabhaneni Vamsi effect. Rajendra Prasad silent ayade. TDP MLC Rajendra Prasad silent ayadu. Vallabhaneni Vamsi tho godava tarvata Rajendra Prasad dadapu kanumarigayadu. Ee parinamam naati nunchi rajakeeyanga gaani political debate lapai Rajendra Prasad interest choopadam ledana charcha saagutondi. ఓ న్యూస్ ఛానల్ లైవ్లో వంశీ రాజేంద్ర మధ్య ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. వల్లభనేని వంశీ గట్టి కౌంటర్ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డొక్కా పగులుద్దంటూ రాజేంద్ర ప్రసాద్పై వల్లభనేని చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. ఇక అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వంశీ దెబ్బ రాజేంద్ర ప్రసాద్కు గట్టిగా తగిలిందని, మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దన్న భావనలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడన్న చర్చ నడుస్తోంది. వంశీతో గొడవ పడినప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ దూకుడు తగ్గిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు రాజకీయంగానూ రాజేంద్ర ప్రసాద్ మెత్తబడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అమరావతి ఇష్యూపై సైతం రాజేంద్ర ప్రసాద్ ఎక్కడా స్పందించడం లేదు. రాజధాని తరలింపుపై టీడీపీ వర్గాలు ఆందోళన చేస్తున్నా రాజేంద్ర ప్రసాద్ నోరు విప్పడం లేదు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ జాడపై టీడీపీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ సైలెంట్ వెనుక ఇంకేమైనా కారణముందా? వంశీతో గొడవే ఈ పరిస్థితి తెచ్చిందా అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో రాజేంద్ర మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో అన్నది వేచి చూడాల్సిందే మరి.